Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మరోసారి పొత్తులు లేకుండానే ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎవరి దారి వారిదే. ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీ ఎన్నికలు త్వరలో జరగబోతున్నాయి. వీటిలో 3 పట్టభద్రుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. కడప, అనంతపురం, కర్నూలుతో పాటు ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు స్థానానికి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం పట్టభద్రుల స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. ఇక టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు టీచర్ ఎమ్మెల్సీ, కడప, అనంతపురం, కర్నూలు ఉపాధ్యాయ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇక స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నా అవి అధికార పార్టీ సొంతమవుతాయి. ఎందుకంటే స్థానిక సంస్థల్లో వైసీపీదే మెజారిటీ కావడంతో ఆ స్థానాలు ఖచ్చితంగా ఫ్యాన్ పార్టీ ఖాతాలో పడతాయి. ఇక టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలలో అధికార పార్టీకి ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంది. ఉపాధ్యాయులు సహజంగానే అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారు. వారిని ఎన్నికల విధుల నుంచి తప్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం, జీతాలు సకాలంలో జమ చేయకపోవడం, పీఆర్సీ తదితర సమస్యలను పరిష్కరించకపోవడంతో ఉపాధ్యాయులు అధికార పార్టీకి దూరంగానే ఉంటారన్న అంచనాలైతే ఉన్నాయి. టీచర్ ఎమ్మెల్సీల్లో గెలుపు సాధించడం అధికార వైసీపీకి అంత సులువు కాదు. ఆ పార్టీకి చెందిన అభ్యర్థులు పంపుతున్న బహుమతులు కూడా వెనక్కు పంపుతున్నారు. ఇక పొత్తులతో 2024లో బరిలోకి దిగుతామంటున్న పార్టీలు కూడా ఈ ఎన్నికల విషయంలో కిమ్మనడం లేదు. ఈ ఎన్నికలను పెద్దగా పట్టించుకోవడం లేదో అంటే అలా అనుకోవడానికి లేదు. టీచర్, పట్టభద్రుల ఎమ్మెల్సీలో గెలిచే అవకాశాలు విపక్షాలకు పుష్కలంగా ఉన్నాయి. గతంలో ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీగా బీజేపీకి చెందిన మాధవ్ గెలిచారు. తిరిగి అక్కడి నుంచే గెలిచేందుకు మాధవ్ మరోసారి బరిలోకి దిగుతున్నారు. కానీ జనసేన ఇంతవరకు మాధవ్కు బహిరంగంగా మద్దతు ప్రకటించలేదు. కానీ బీజేపీ మాత్రం తమతో జనసేన కలిసి వస్తుందని చెప్పుకుంటున్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కావడంతో యువత ఓట్లు ఎక్కువగా ఉండడంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేత ఒక ప్రకటన చేయించాలని కమలనాథులు భావిస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఆ ఎన్నికలపై పదవి విప్పలేదు. ఎక్కడా తమ అభ్యర్థులను బరిలోకి దించలేదు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చేల్చబోమని పదే పదే చెబుతున్న జనసేనాని ఈ ఎన్నికలలో మాత్రం మిన్నకుండిపోవడం చర్చనీయాంశంగా మారింది. టీడీపీ బీజేపీని కలుపుకుని వెళ్లాలనుకుంటోంది. కానీ బీజేపీ మాత్రం జనసేనతో మాత్రమే కలిసి వెళ్లాలనుకుంటోంది. ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గంలో మద్దతును కోరితే ఇవ్వడానికి టీడీపీ రెడీగా ఉన్నా కమలనాథులు ఆ పని చేయడం లేదు. జనసేనతోనే తమ ప్రయాణమని చెబుతున్నారు. ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ పోస్టుకు మాత్రం టీడీపీ అభ్యర్థిని ఖరారు చేసింది. ఇటు అధికార పార్టీ మాత్రం ఈ ఎన్నికలకు కూడా ముందుగానే అభ్యర్థులను ప్రకటించింది. సరే, విజయం ఎవరిదైనా విపక్షాలు మాత్రం ఈ ఎన్నికలకు ఏకం కాకపోవడం చర్చనీయాంశమైంది.